సుమకి దిమ్మదిరిగి షాక్ ఇచ్చిన పవన్. ఎస్, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఇదే. ఏ మ్యాటర్లో తెలుసుకోవాలని ఉంది కదా, అందుకే అస్సలు ఆలస్యం చేయకుండా ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయం వివరంగా చెప్పేస్తాను, చూసేయండి. ఇప్పుడున్న యాంకర్స్లో స్టార్ యాంకర్ ఎవరు ఉంటే తడుముకోకుండా చెప్పొచ్చు సుమా కనకలాని. స్క్రిప్ట్ లేకుండా గంటలు తడబడి షోలని ఆవలీలగా నడిపిస్తుంది. తను స్పాంటేనియస్తో నవ్వులు పూయిస్తుంది, వేగంగా మాట్లాడి స్టార్ హీరోలకు సైతం బురిడి కొట్టిస్తుంది. అలాంటి సుమ రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి దొరికిపోయింది. అంతేనా, పొరపాటును కప్పిపుచ్చుకోవటానికి వీలు లేకపోయేసరికి టాపిక్ డైవర్ట్ చేసింది. అవునండి బాబు, కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం పవన్ ని సుమ ఇంటర్వ్యూ చేసింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గదిలోని పుస్తకాల వైపు చూసి రీడింగ్ అంటే ఇష్టమా అని ప్రశ్నించింది. అందుకు ఆయన నవ్వుతూ, నాకు మహానుభావులు రాసిన పుస్తకాలు చదవటం అంటే ఇష్టం అన్నాడు. స్కూల్లోనూ బాగా చదివారా అని వెంటనే క్వశ్చన్ వేసింది సుమ. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా, నాకు చిన్నప్పుడు చదువుపై శ్రద్ధ ఉండేది కాదు, ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్థమయ్యేది కాదు అని చెప్పాడు పవన్. ఓ ఆస్ట్రానమీ మాత్రమే ఇంట్రెస్టింగ్గా అనిపించేది అని పవన్ చెప్తుండగానే మధ్యలో సుమ కల్పించుకొని, అయితే సోషల్ మీడియా అంటే మీకు ఇష్టం అనమాట అంటూ తన ఒపీనియన్ని కాన్ఫిడెంట్గా చెప్పేసింది. అందులో సుమ జ్ఞానం ఏంటో పవన్కి తెలిసిపోయింది. అయినా సుమను కించపరచకుండా చిరునవ్వు నవ్వి, ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు, ఖగోళ శాస్త్రం అని చెప్పాడు. దాంతో తప్పు నొప్పుకొని సుమ నేను సోషల్లో వీకన్ నవ్వేసింది, ఆస్ట్రానమీ సోషల్కి ఉన్న తేడా తెలియని సుమ ఎంతవరకు చదువుకుందో అని అదే ప్రశ్నను ఆమెను అడిగాడు పవన్. అప్పుడు మేల్కొన్న సుమ వెంటనే ఆ టాపిక్ని అక్కడ వదిలేసి పవన్ని వేరే ప్రశ్నలోకి తీసుకెళ్ళింది. ఈ విషయం లేటుగా తెలిసిన సోషల్ మీడియా వల్ల లేటెస్ట్ న్యూస్ అయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమకి ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. ఏమంటారు?